పార్టీలోని విసురులు వ్యూహం లేక బోర్లా పడ్డామని వ్యాఖ్యలు శాసనమండలి పట్టబద్దుల స్థానాలకు జరిగిన ఎన్నికలు ఘోర పరాజయంపాలైనప్పుడు పట్టభద్ర ఓటర్లు వ్యవస్థీకృతమైన వాళ్ళు ప్రభుత్వ పథకాలతో సంబంధం లేని వర్గం సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు చాలా తక్కువ ఈ ఫలితాలు మొత్తానికి వర్తింప చేయడం సరికాదంటూ పరోక్షంగా వాళ్ళు మా ఓటర్లు కాదన్న ధోరణిలో వైకాపా అగ్రనేతలు మాట్లాడారు అదే సమయంలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా పోటీ చేస్తుందని వారికి అవసరమైన సంఖ్య లేదంటూ ఆక్షేపించారు గురువారం ఫలితాలు రాగానే వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి అగ్రనేతలపై ఘాటైన విమర్శలు విసురులు వినిపించాయి ప్రతిపక్ష నేత చంద్రబాబు అసలు రాజకీయం ఎలా ఉంటుందో మాకు చూపిస్తుంటే మేమేం మా వాళ్ళు మా ఓటర్లు కాదంటూ తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులకు సంఖ్యా బలమే లేదంటూ మరింత అయ్యామని పేర్కొంటున్నారు పట్టభద్రుల్లో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు వాళ్ళలో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఉంటారు అయినా ఓటమిని జీర్ణించుకోలేక అసలు వాళ్ళు మా ఓటర్లే కాదని చెప్పడం ఎంత రాజకీయ అపరిపక్వత అర్థమవుతుందని ప్రస్తావిస్తున్నారంటూ వాడు ఎవ్వరూ బయటకు మాట్లాడలే వీళ్ళు రాసేయాల్సిన వార్త రాసేసి మాతో ఇట్లన్నారు అని చెప్పుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈనాడు ఫోన్ చేసి మా ఫీలింగ్ ఇదని చెప్తారా కామన్గా అంటే వీళ్ళు పట్టభద్రుల వాటర్లని కౌంట్ వేయట్లేదు సామాన్య ఓటర్లు అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి లేదు వాళ్లే నిజమైనటువంటి తీర్పు అట్లాగే ఇప్పుడు ఇది కూడా నైతిక విజయం అనైతిక విజయం అంటే అనైతిక విజయం అవుతుంది ఎట్లాగా ఇద్దరు ఇటు పక్కకు వచ్చి ఓటేశారంటే నలుగురు వెళ్ళినప్పుడు అనైతికమే వాళ్ళల్లో ఇద్దరు ఇటు రావడం అనైతికమే ఇప్పుడు ఇంకొక ఇద్దరు ఇటు రావడం అనైతికమే కాబట్టి నైతిక ప్రమాణాల గురించి మాట్లాడే అర్హత ఇద్దరికీ లేదు కానీ ఇక్కడ నైతిక ప్రమాణాలు తెలుగుదేశం దగ్గర ఉన్నాయి వైసీపీ దగ్గర లేవని చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ ఈనాడు చెప్పుకొచ్చేటువంటి తంత్రం లేకపోతే రహస్య బ్యాలెట్స్